కొద్ది కింద కట్టండి. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, వ్యవహారం మా దగ్గరికి రాలేదు, వ్యవహారం పట్టించుకోవట్లేదు, అసలు ఎంత పంట నష్టం జరిగిందో చూస్తే కదా తెలుస్తుందని చెప్తాం లేదు. అధికారులు అధికార యంత్రాంగమో ఏదో లెక్కలేస్తున్నారు, కానీ వాస్తవానికి చాలా దూరంగా మా అంచనా ప్రకారం మా నాయకులతో మాట్లాడిన తర్వాత అదేవిధంగా మేము ఫీల్డ్లో చూసినప్పుడు మాకు అర్థమైంది దాదాపు 50,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. జిల్లాలు పశ్చిమ గోదావరి జిల్లాలో 50,000 ఎకరాలు పంట నష్టం జరిగింది అనేది మా అంచనా. ఇక్కడ మేము ప్రభుత్వానికి కోరేది ఒకటి, మీరు ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది, ఇమ్మీడియట్గా ఎన్యూమరేటర్స్ పంపించాలి ఫీల్డ్కి, రైతులు ఎదుర్కొన్న సమస్యలు మీరు చూడాలి. అంతేకాకుండా ఏకరానికి, ఎందుకంటే ఈరోజు రైతులు పెట్టుబడి కానీ ఎంతో తీసుకుంటే దాదాపు 10,000 రూపాయలు నష్టం జరిగింది ఎకరానికి. అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. ఏం చేయాలో ఆలోచించలేదు. అందరూ తెలిసిందే గోదావరి పొంగుతుందని అందరూ తెలిసింది, ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు అనేది అడుగుతున్నాం. ఈరోజు మీరు తీసుకోలేదు కనుకనే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఇప్పుడున్న మిగతా మంత్రులు కానివ్వండి, అధికారులందరినీ నేను చెప్పేది మీరు అందరూ స్పందించాలా. యుద్ధ ప్రాతిపదికంగా రైతుల్ని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రేపు తూర్పుగోదావరి పర్యటించిన తర్వాత మా జాతీయ అధ్యక్షుల వారిని కలిసి ఇక్కడ నష్టం ఎంత జరిగింది ఏం చేయాలని వివరిస్తాం. తప్పనిసరిగా ఆయన కూడా ఇది స్టేట్ లెవెల్ ఉభయ గోదావరి జిల్లా ప్రజలకి న్యాయం జరిగే విధంగా మేము పోరాడటాన్ని మీకు తెలుపుకుంటూ, ఇంకా ప్రజల సమస్యల మీద ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ప్రధాన అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి ఇంటికి పిల్లి వస్తే చంద్రబాబు నాయుడు గారు కారణం అన్నట్టుగా ఉంది. ఈ ప్రభుత్వ పరిస్థితి అలా ఉంది, ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారు కారణం అంట. ఇంకా అధికారంలో ఎవరున్నారు నాకు ఇప్పుడు కూడా అర్థం అట్లా. సో ప్రజలు పట్ల ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ముందస్తు చర్యలు తీసుకోవాలా, రైతులను ఆదుకోవాలా, మత్స్యకారులను ఆదుకోవాలా, చేనేత సోదరులను ఆదుకోవాలా, అవన్నీ వదిలేసి విదేశాలు పర్యటించి ఢిల్లీలో ఉంటే ఎట్లా అవుతాయి పనులు? ఇక్కడ ఇంత సమస్యలు ఉన్నాయి, అనేక సమస్యలు వస్తున్నాయి. ఎక్కడ ఎవరు ఇక్కడ ఇంత ఆకాశంలో ఉన్న భూమి మీద ఎవరు ఒకరు దొరకట్లేదు కదా, అట్లా పెద్ద తిరుగుతున్నారు. అది ఎందుకు లేదు ఇప్పుడు, మరి ఇక్కడున్న సమస్యలు చెప్తున్నారు, అందరూ ఆకాశంలో తిరుగుతున్నారు, ఇక్కడ ఎవరు భూమి మీద ఉంటే కదా సమస్యలు తెచ్చుకున్నారు. అన్నీ ఆగిపోయిన పనులు జరగట్లా, అందుకని కమిటీలు వేస్తున్నారు, కమిషన్ తీసుకుంటారు, ఇదే జరుగుతుంది. ప్రభుత్వం ఉండాలి, ఇన్ని కమిటీలు వేసేది ఏం చెప్పారండి? మీరే చూసారు పీపీఏలో ఏం జరిగిందో, కేంద్ర ప్రభుత్వం తిడుతున్నాయా, ఇది చట్టం ప్రకారం జరిగింది, అన్ని పద్ధతి ప్రకారం మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నారు. వదిలేసారు పోలవరం క్యాన్సిల్ చేశారు కేంద్ర ప్రభుత్వాన్ని, మీరైతే క్యాన్సిల్ చేశారు, ఇప్పుడు పెరిగిపోతే గాలి ఆటోమేటిక్గా పెరుగుతుంది, ఇప్పుడు ఎవరు కడతారు డబ్బులు తెలియదు. వీళ్ళు అడిగారు కేంద్రం పార్లమెంట్లో అవినీతి జరిగిందా పోలవరంలో అని, లేదు అని వాళ్ళు చెప్తారు. నాకు అర్థం అవ్వలేదు కమిటీ ఏం చేస్తున్నారు ఏంటి అని. నేను అందుకంటున్నా కమిటీ కమిషన్ తప్ప. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.